రైతు రుణమాఫీ కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త అందింది. దీంతో రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతోటి అన్ని గ్రామాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. వరంగల్లో పంట చేనుల్లో పనులు చేసుకుంటున్న రైతులు మాత్రం 2 లక్షల పంట రుణమాఫీతో పాటు గోల్డ్ లోన్ కూడా మాఫీ చేసి మళ్లీ వెంటనే కొత్త లోన్స్ ఇవ్వాలంటున్న మహిళా రైతుల వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చడానికి రైతు పంట రుణమాఫీ చేస్తున్నారు. ఈరోజు ఏకకాలంలో 1 లక్ష రుణమాఫీ చేస్తూ మరో 2 విడతల్లో 2 లక్షల రుణమాఫీ కూడా రైతులపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయడంలో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రైతులు రుణమాఫీని మాఫీ చేయడానికి తొలి విడతగా అయితే 1 లక్ష రుణమాఫీ వాటిని మాఫీ చేస్తున్నారు. ఈరోజు ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశమయ్యారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రైతులతో మాట్లాడి ఈ యొక్క పంట రుణమాఫీని చేరినారు. ప్రస్తుతం మనము ఆరపల్లి వద్ద రైతు పంట పొలంలో పనిచేసుకునే వద్ద ఉన్నాము. రైతులు అసలు ఈ విషయంలో ఎలా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చెప్పండి అమ్మా. ఈరోజు రుణమాఫీ చేస్తున్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి, ఏమనుకుంటున్నారు, మీకు ఎంత రుణమాఫీ అవుతుంది? 1 లక్ష రూపాయలు మాఫీ అవుతుంది లోన్. మళ్ళీ బంగారం కూడా మనం ఏమన్నా బ్యాంకులలో పెట్టుకున్నాం కదా పాస్బుక్లు పెట్టి, అది కూడా మాఫీ కావాలని కోరుకుంటున్నాం. 2 లక్షల వరకు చెయ్యండి అని కోరుకుంటున్నాం. ఇంతకుముందుకి ఎప్పుడైనా రుణమాఫీ అయిందమ్మా? అయింది. ఎప్పుడైంది, ఏ టైంలో? మన కేసీఆర్ వచ్చినప్పుడు అయింది. అప్పుడు మొత్తం అయిందా మిత్రుతో సార్? 5 లక్షల రూపాయలు ఈ వరకు అయింది మాకు. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటే రైతులను కష్టాలు లేకుండా చేస్తున్నా అంటున్నారు, నిజంగా ఈ రుణమాఫీ తోటి కష్టాలు తీరుతాయేమో? తీరుతాయి సార్, తీరుతాయి. మళ్ళీ మాకు లోన్ ఇప్పియాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త లోన్? కొత్త లోన్. మీకు ఎంత ఉందమ్మా లోన్? 1 లక్ష రూపాయలు ఉంది. 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు ఇవాళ మాఫీ అవుతుంది. మళ్ళీ మాకు లోన్ రావాలని కోరుకుంటున్నాం. 2 లక్షల వరకు చెయ్యాలి. ఎవరికి ఉన్నా కూడా బంగారం ఇట్లా మేము బ్యాంకులలో పెట్టుకున్న బాపది కూడా మాఫీ కావాలి. డాక్టర్ ఊరుకులలో వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా సన్నకారు రైతులు, కావాలని కోరుకుంటున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా రైతులను రుణమాఫీ చేసి సంతోషపెడుతుంది, ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా? ప్రభుత్వానికి ఆయన మంచి చేస్తున్నాడు కదా, ఇప్పుడు బస్కి రైలు లేవు, మాకు అన్నీ మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. మహిళలకు కూడా 2500 నెలకి వేస్తున్నాడు, వేస్తాడు తప్పకుండా అని మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం అయితే మాకు ఇచ్చే దాంతో పెట్టుబడి సాయంగా కూడా ఉపయోగపడుతుంది. ఇటు మందు బస్తాలకు, యూరియాకు, గుంటకలకు, ఈ మరోవైపు ఇటు కలుపు తీసే సమయంలో కూలీల ఖర్చులకు కూడా మాకు సహాయపడుతుంది అంటున్నారు. ఇక్కడ రైతు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం. సో చెప్పండి, ఈరోజు తెలంగాణ ప్రభుత్వము 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది, మరో 1 లక్ష కూడా 2 విడతల్లో చేస్తామంటుంది, ఎలా చూస్తున్నారు దీన్ని? ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పుకోవాలి. రైతులందరం కలిసి ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు 1 లక్ష రూపాయల రుణమాఫీ అనగానే రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే 2 లక్షల వరకు కూడా మళ్ళీ ఎంబడే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. అలాగే గత 10 సంవత్సరాల నుండి రుణమాఫీ ఇవైతుందా అని, ఇంతవరకు రుణమాఫీ కాకుండా రైతులు ఎంతో మనవేదన గురైన్లు చాలా మళ్ళీ లోన్లు తీసుకుందామన్న రాకుండా ఉండేది. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ 1 లక్ష రూపాయల 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించి రుణమాఫీ చేసి మళ్ళీ రైతులందరికీ వెంబడే రుణాలు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అలాగే ఇంతకుముందు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి బిర్యాల్లో ప్రభుత్వము వెంబడే ప్రకటించి మొదటి సంతకమే రైతు రుణమాఫీ మీద ప్రకటించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. రైతులందరూ కలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేసి సంబరాలు చేసుకుంటూ ఈరోజు రైతులందరం ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. అలాగే రైతు భరోసా కూడా రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారంలో ఉన్నప్పటికీ కూడా రైతులను కష్టపెట్టద్దు, వాళ్ళని కష్టాల నుంచి బయటపడేయాలని ప్రభుత్వము చెప్తుంది. రైతు ప్రభుత్వంగా మా ప్రభుత్వం ఉంటుందని కూడా చెప్తుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడాన్ని ఎలా చూస్తున్నారు? పెద్ద ఎత్తున రుణమాఫీ ఇది ఎంతైనా కష్టమైన
కష్టమైన కార్యం అదే అయినా కానీ రైతులకు ఎంతో మేలు చేయాలని చెప్పి అన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా రైతులకు సహాయంగా ఈ రుణమాఫీ ప్రకటించి అందుకు వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రైతు భరోసా కూడా తొందరగా ఇచ్చి రైతులను ఆదుకొని ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతులందరూ ఎంతో రుణపడి ఉన్నారు కావున దయచేసి రైతు భరోసా కూడా తొందరగా ఇవ్వగలరు. అలాగే రైతులు ఎంతో సంబరం చేసుకుంటున్నారు గ్రామాలలో చెప్పగానే గత 15 వరకు అని చెప్పి ముందే ప్రకటించి రైతులకు ఎంతో మేలు చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మనం చూస్తున్నాము, ఏదైతే రైతు భరోసా కూడా ఈ నెలలో వేస్తే గనక మరింత ఆ రైతులకు సాయం అవుతుంది. ఇప్పటికైతే 100,000 రుణమాఫీతో పాటు వచ్చే నెల వరకు 200,000 మాఫీ చేయడం అయితే చాలా సంతోషం మాకు. ఆ పెట్టుబడికి ఏదైతే మేము తెచ్చిన అప్పులు కానీ మిగతా ఆ పంట నష్టపోయిన సమయంలో జరిగిన అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మళ్ళీ ఆ రుణమాఫీ చేసిన వెంటనే వచ్చే నెల తర్వాత మళ్ళీ లోన్లు ఇచ్చినట్లయితే మా పాత అప్పులు పోయి మళ్ళీ కొత్తగా పెట్టుబడి సాయంకి ఉపయోగపడుతుంది. మాకు చేతికి పంట వచ్చే వరకు కూడా కారగాలం కష్టపడే రైతులకైతే ఇది కష్ట సాయంగానైతే తోడ్పాటునిస్తుంది. రైతును చల్లగా చూసిన ప్రభుత్వాలు చల్లగా ఉంటాయని కూడా దీవెనలు ఇస్తున్నారు రైతు కూలీలు రైతులు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐనూస్, వరంగల్.